హలో ఎవ్రీ వన్ దిస్ ఈ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై గైస్ ఫైనల్లీ అందరూ వెయిట్ చేసే స్వీ వాళ్ళ టోకన్ అనేది లాంచ్ అవబోతుంది ఇన్ కమింగ్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ బట్ వాళ్ళు హెయిర్ డ్రాప్ అనేది ఏమీ చేయట్లేదు సో బట్ నథింగ్ టు వరీ గైస్ సో చాలా మంది హెయి డ్రాప్ అవ్వట్లేదు అని చెప్పేసి అప్సెట్ అవుతున్నారు బట్ నైంటీ సిక్స్ థౌసండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిస్కార్డ్ లో ఎర్లీ యూజర్స్ వాళ్లకు హ్యూజ్ అంటే హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది సో ఈ రోజు వీడియోలో మనం వీళ్ళ టోకన్ సేల్ త్రీ ప్లాట్ఫామ్ లో జరుగుతుంది పబ్లిక్ సెల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ వీళ్ళ అలోలిస్ సెల్లో మీకు ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఫైనల్లీ టోకనామిక్స్ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ అనే చేద్దాం సో అన్ని డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్స్ చూడండి అందుకని ముందు ఛానల్ ఫస్ట్ మెన్షన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ బెన్ చేయండి కమెంట్ స్క్రీన్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ లైక్ అయితే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఓ వెంటనే లైక్ బట్ అనేది క్లిక్ చేయండి సో లెక్స్ బిగిన్ సో ఫస్ట్ థింగ్ అయితే స్వీగీ గురించి మన ఛానల్ ఆల్రెడీ ఆఫ్ వీడియోస్ చేశాను అండ్ దాంట్లో మల్టిపుల్ టైమ్స్ వీడియోస్ లో మనం ఫాసెట్ కోసం వాళ్ళ డిస్కార్ట్ ఛానల్ అనేది యూజ్ చేశాం సో మీరు ఇన్ కేసు వాళ్ళ డిస్కార్ట్ ఛానల్ జాయిన్ అయ్యి యూజ్ చేసింటే ఆర్ గెటింగ్ కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ సో ఫస్ట్ థింగ్ వీళ్ళు టూ టైప్ ఆఫ్ సేల్స్ అనేది అనౌన్స్ చేశారు ఒకటి వచ్చేసి పబ్లిక్ సేల్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి అలు లిస్టెడ్ సేల్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో అవుట్ చేద్దాం సో పబ్లిక్ సేల్ వచ్చేసి టోకన్ ప్రైస్ వచ్చేసి పాయింట్ వన్ డాలర్ దగ్గర సెల్ చేస్తున్నారు అండ్ దీనికి వెస్టింగ్ ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ మీకు ఓన్లీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టోకన్స్ మాత్రమే అన్లాక్ అవుతాయి ఫర్ టోటల్ ఆఫ్ థర్టీన్ మంత్స్ దాని తర్వాత సేల్ టైప్ వచ్చేసి లాటరీ మెకానిజం ఇది వచ్చేసి కూకాయిన్ అండ్ ఓకే ఎక్స్చేంజ్ లో రెండింటిలోనూ అవైలబుల్ ఉంది త్రూ లాటరీ మెకానిజం అండ్ కంపేర్ టు అలోలిస్ సెల్ సో అలోలిస్ సెల్ వచ్చేసి వీళ్ళు స్పెసిఫికలీ కమ్యూనిటీ కోసం అనేది క్రియేట్ చేశారు సో కమ్యూనిటీలో వీళ్ళ స్వీ వాళ్ళ డిస్కార్డ్ ఎవరైతే ఫిఫ్త్ ఫస్ట్ కన్నా ముందు జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉన్నారో లైక్ మీ నా ఛానల్ ఫాలో అయితే నేను దానిలో ఫాసెట్ గురించి డిస్కార్డ్ యూజ్ చేశాం సో అందులో మీరు వాళ్ళ డిస్కార్డ్ లో జాయిన్ అయ్యంటే మీకు ఇందులో అలికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అండర్ దలిస్ట్ కేటగిరీ సో అలోలిస్ట్ కేటగిరీలో అడ్వాంటేజ్ ఏంటంటే పాయింట్ జీరో త్రీ డాలర్స్ మీకు టోకెన్ అనేది బై చేసే ఆపర్చునిటీ ఉంటుంది అండ్ ఓవర్ దాట్ వెస్టింగ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అన్లాక్ అవుతుంది అండ్ ఈ సేల్ వచ్చేసి సెలెక్టెడ్ మెంబర్స్కి కి మాత్రమే ఉంది సో అరౌండ్ నైన్టీ సిక్స్ థౌసండ్ మెంబర్స్కి కి మాత్రమే ఇందులో అలో లిస్ట్ ఉంటుంది అండ్ దాని ఫైనల్ గా అవైలబుల్ టు ఆల్ సో ఆల్ త్రీ ఎక్స్చేంజెస్ లో అవైలబుల్ ఉంది కూకాయిన్ ఓకే అండ్ బైబిట్ మీరు ఇందులో సెలెక్ట్ అయ్యారు లేదో ఎలా చెక్ చేయాలో చెప్తాను ఫస్ట్ థింగ్ సో మీరు ఈ పర్టికులర్ లింక్ అనేది డిస్టర్ లో ఉంటుంది ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ వెరిఫై వెరిఫైనా అనే బటన్ క్లిక్ చేయండి దీనికి మినిమం రిక్వైర్మెంట్ మీరు వాళ్ళ డిస్కార్డ్ లో ఫెబ్ ఫస్ట్ కన్నా ముందు జాయిన్ అయి ఉండాలి సో దాని తర్వాత వెరిఫై నా కొట్టేసేయండి ఆథరైజ్ కొట్టండి అండ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యింటే రైట్ నో ఈ వెబ్సైట్ అనేది డౌన్ ఉంది వెరిఫికేషన్ ఎర్రర్ వస్తుంది మీకు యూజువల్ గా ఇన్ కేస్ మీరు సెలెక్ట్ వెన్ వన్స్ వెబ్సైట్ లాంచ్ అవగానే మీకు ఇట్లాంటి మెసేజ్ అనేది స్క్రీన్ లో కనిపిస్తుంది కంగ్రాట్యులేషన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రెస్ దాని తర్వాత ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫామ్ బిలో అని చెప్పి మీకు ఒక ఆప్షన్ వస్తుంది సో ఈ ఫార్మ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎలా పార్టిసిపేట్ చేయాలో లేటర్ మీకు పంపిస్తారు సో ఈ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఆఫ్ అలకేషన్ దొరుకుతుంది అంటే ప్రైస్ ఆఫ్ పాయింట్ జీరో త్రీ పర్ టోకన్ అంటే టోటల్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకన్స్ అనేది దొరుకుతుంది ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ సో దీనిలో రైట్ నో వెరిఫికేషన్ పేజ్ వర్క్ అవ్వట్లేదు మేబీ రేపటి వరకు ఫిక్స్ అవుతుంది వన్స్ అది అవగానే నేను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాను సో ఇన్ కేసు మీరు దీనిలో పార్టిసిపేట్ చేస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకన్స్ అనేది పాయింట్ త్రీ ఫైవ్ డాలర్స్ లో వస్తుంది దిస్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్ ఎందుకు మీకు మళ్ళీ చెప్తాను అండ్ నా ఇప్పుడు మనం పబ్లిక్ సేల్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను సో పబ్లిక్ సేల్ లో టూ ఎక్స్చేంజెస్ లో ఈ పర్టికులర్ సేల్ అని ఉంది ఫస్ట్ వచ్చేసి కూకాయిన్ స్పాట్లైట్లో లో కూకాయిన్ మీకు అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకుని ఉండాలి అకౌంట్ రిజిస్టర్ చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మీరు కేవైసీ కూకాయిన్ లో అకౌంట్ లేకుంటే నాకు కింద లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పేర్లోకి వెళ్ళండి స్పాట్లైట్ పేర్లోకి ఇక్కడ ఫస్ట్ మీకు నాట్ ఎలిజిబుల్ చూపిస్తుంది కేవైసీ కంప్లీట్ చేస్తే కంప్లీట్ అంటుంది ఇక్కడ చూడొచ్చు లొకేషన్ ఇక్కడ మీరు సైన్ అనే బటన్ క్లిక్ చేసి కంట్రీ రీజియన్ సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలి ఐ రెడ్ అగ్రీ అని క్లిక్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ అగ్రిమెంట్స్ కూడా టోకెన్ అగ్రిమెంట్ కూడా చదివి అది కూడా ఐ హావ్ రెడ్ అండ్ అగ్రీడ్ అండ్ కొడితే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది దాని తర్వాత ఇక్కడ రిజిస్టర్ బటన్ కనిపిస్తుంది ఆ రిజిస్టర్ బటన్ క్లిక్ చేసి మీరు ఇందులో టోకన్ సెల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో అంతే మీరు ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు ఇప్పుడు ఇందులో అలెకేషన్ ఎలా దొరుకుతుంది సో దీనిలో మీరు మినిమం ఫిఫ్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ చేయాలి సో ఫిఫ్టీ డాలర్స్ మీరు హోల్డ్ చేస్తే మీకు ఫిఫ్టీ డాలర్స్ అనేది యావరేజ్ హోల్డ్ చేయాలి అంటే మీరు ఫిఫ్టీన్త్ ఈ రోజు నుంచి ట్వంటీ సెకండ్ వరకు మీ యావరేజ్ క్రిప్టో హోల్డింగ్స్ ఫిఫ్టీ డాలర్స్ కన్నా ఎక్కువ ఉంటే మీకు వన్ టికెట్ అనేది వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ క్రైటీరియా ఉన్నాయి సో ఈ మీరు ఫిఫ్టీ డాలర్స్ హోల్డ్ చేస్తే మీకు వన్ టికెట్ వస్తుంది లైక్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే టూ టికెట్స్ అలా అప్ టు టెన్ థౌసండ్ డాలర్స్ మీరు హోల్డ్ చేస్తే ఫిఫ్టీన్ టికెట్స్ అనేవి వస్తుంది అనమాట సో ఇవన్నీ లాటరీ టికెట్స్ సో ఎన్ని ఎక్కువ టికెట్స్ ఉంటే మీకు అంత ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ మీరు కొత్త కూకాయిన్ లో అప్పుడు వరకు అకౌంట్ లేకుండా ఇప్పుడు నా లింక్ యూజ్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఈ పర్టికులర్ టికెట్స్ తో పాటు వన్ అడిషనల్ బోనస్ టికెట్ కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ ఈ ఫండ్స్ బేస్డ్ ఆన్ యూఎస్డీ ఏమైతే ఉందంటే మీరు యూఎస్డిటీ కానీ యుఎస్డిసి కానీ బీటీసీ కానీ ఇథీరియం కానీ కేసీఎస్ టోకన్ కానీ హోల్డ్ చేయాలి అండ్ దాటు యావరేజ్ అది అనమాట సో యావరేజ్ ఫ్రమ్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మధ్యలో హోల్డ్ చేయాలి దాన్ని బట్టి మీకు టోకన్స్ వస్తాయి అండ్ వీళ్ళు ఫైనల్ గా టోకన్ ఈ లాటరీ రిజల్ట్స్ అనేది వీళ్ళు ట్వంటీ థర్డ్కి అనౌన్స్ చేశారు ఇన్ కేసు మీరు ఆ లాటరీలో సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒక్కొక్కరికి మాక్సిమం వన్ టికెట్ అలకేషన్ ఒక్కొక్క టికెట్ కి అరౌండ్ మీకు థౌజండ్ థౌసండ్ డాలర్స్ వర్త్ ఆఫ్ టోకన్స్ అలికేషన్ వస్తుంది విచ్ ఇస్ లైక్ వన్ టికెట్ వచ్చేసి మీకు థౌజండ్ స్వీట్ టోకన్స్ అనేది మీకు అలికేషన్ వస్తుంది బట్ ఈ థౌజండ్ స్వీట్ టోకన్స్లో మీకు అన్ని అన్లాక్ అవ్వవు ఇనీషియల్ గా సో మీకు ఓన్లీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే లిస్టింగ్ టైంలో అన్లాక్ అవుతుంది మిగిలిన థర్టీన్ మంత్స్ తర్వాత అన్లాక్ అవుతాయి ఎవ్రీ మంత్ థర్టీన్ థర్టీన్ మంత్స్ వరకు అన్లాక్ అవుతాయి సో ఇది కూకాయిన్ స్పాట్లైట్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఓకే ఎక్స్ స్టార్టర్ జెమ్ జెమ్ స్టార్టర్ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర ఓకే ఎక్స్ అకౌంట్ ఉండాలి కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి దాని తర్వాత కేవీసీ కంప్లీట్ చేయండి అండ్ ఇందులో కూడా లాటరీ టికెట్ మెకానిజం సో ఇందులో లాటరీ టికెట్స్ ఎలా వస్తుందంటే మీరు ఒక్క ఓకేబీ టోకన్ హోల్డ్ చేసుకుంటే మీకు యావరేజ్ యావరేజ్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ నుంచి ట్వంటీ సెకండ్ వరకు స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఏప్రిల్ ట్వంటీ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మీకు ఎన్ని యావరేజ్ టోకన్స్ ఓకేబీ టోకన్స్ హోల్డ్ చేసుకుంటారో దాన్ని బట్టి అలికేషన్ వస్తుంది సో వన్ ఓకేబీ టికెట్ హోల్డ్ చేసుకుంటే మీకు ఫోర్ లాటరీ టికెట్స్ వస్తాయి and winning వచ్చేసి based on your luck so మీ దగ్గర ఎన్ని ఎకో టికెట్స్ ఉంటే మీకు అంత విన్నింగ్ ఛాన్సెస్ మాక్సిమం క్యాప్ వచ్చేసి 100 టికెట్స్ per user and ఒక్కొక్క టికెట్ కి 100 టోకెన్స్ అనేది మీకు అలోకేషన్ అవుతుంది సో మాక్సిమం ఇందులో మీరు 100 టికెట్స్ విన్ అవుతే మీకు 1000 sui tokens 8.1 dollars కి purchase చేసే chance ఉండాలి again wasting వచ్చేసి 14 hours uh, so 13 months wasting అన్నమాట సో ఇది టోకెన్స్ ఇన్ డిటైల్ సో ఫైనల్ గా మీరు ప్రైస్ ప్రిడిక్షన్ తీసుకున్నలైతే విల్ల అలొకేషన్ ప్రకారం కూకాయిన్ డాక్యుమెంటేషన్ ప్రకారం తీసుకుంటే వీళ్ళ ఇనీషియల్ టోటల్ సప్లై వచ్చేసి టెన్ మిలియన్ ఇనీషియల్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిలియన్ స్వీట్ టోకన్స్ బట్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ అక్యురేట్ సో ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెస్టింగ్ షెడ్యూల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి కూడా అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టోకన్స్ వస్తున్నాయి అండ్ ఓవర్ దట్

లిస్ట్ అయింది ఆల్మోస్ట్ వన్ బిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ దిన్ మార్కెట్ క్యాప్ లిస్టింగ్ టైంలో ఉంది సో సేమ్ వే కంపేర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ సప్లైతో క్యాలిక్యులేట్ చేసుకుంటే టోకన్ ప్రైస్ టూ డాలర్స్ టచ్ అవుతే వన్ బిలియన్ వాల్యుయేషన్ అవుతుంది ఎందుకంటే రెండు ఫండింగ్స్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ మిలియన్ కన్నా ఎక్కువ అయ్యాయి అండ్ నాకు తెలిసి అట్లీస్ట్ ఈ పర్టికులర్ టోకన్ వన్ టు టూ డాలర్స్ అయితే ఈజీగా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇట్ విల్ బీ హ్యూజ్ ప్రాఫిట్ సో ఇన్ కేస్ మీకు కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకన్స్ మీకు అలొకేట్ అయ్యాయి అంటే ఇంటూ వన్ డాలర్ తీసుకున్నా కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది బై ఇన్వెస్టింగ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఆర్ ఇంటూ టూ డాలర్స్ దగ్గర లిస్ట్ అవుతాయి త్రీ థౌసండ్ డాలర్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది సో దట్ ఈస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఈజీగా ఈ టోకన్ వన్ టూ టూ డాలర్స్ దగ్గర త్రీ డే ఛాన్స్ ఉంది సో ఇన్ కేస్ మీరు కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్లో సెలెక్ట్ అయితే డెఫినెట్లీ ఫార్టీ ఫైవ్ డాలర్స్ స్పెండ్ చేసి ఇందులో పార్టిసిపేట్ చేయండి ఇన్ కేస్ మీరు పబ్లిక్ సేల్లో పార్టిసిపేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలొకేషన్ వచ్చిందనుకోండి కూకాన్ టెన్ థౌసండ్ టోకన్స్ అలకేట్ అవుతాయి ఇంటూ ఓన్లీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ మాత్రమే అన్లాక్ అవుతాయి టీజీ లో సో విచ్ మీన్స్ సెవెన్ సెవెంటీ టోకన్స్ మీకు అన్లాక్ అవుతాయి సో ఇక్కడ మీకు ఇన్ కేస్ ప్రైస్ వన్ డాలర్ దగ్గర లిస్ట్ అవుతే మీకు సెవెన్ సెవెంటీ డాలర్స్ వస్తుంది బట్ మీ ఇన్వెస్ట్మెంట్ థౌసండ్ డాలర్స్ గుర్తు పెట్టుకోండి బట్ రిమైనింగ్ మంత్స్ కూడా మీకు ఎవ్రీ మంత్ సెవెన్ సెవెంటీ టోకన్స్ అప్ టు థర్టీన్ మంత్స్ వస్తాయి సో దాట్ ఈస్ గుడ్ థింగ్ బట్ ఇన్ కేస్ ప్రాజెక్ట్ వచ్చేసి టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతే మీ ఫస్ట్ వెస్టింగ్ లోనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉంటుంది విచ్ విల్ బి అరౌండ్ వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ సో నాకు తెలిసి ఇట్ ఇస్ ఏ డీసెంట్ అమౌంట్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది సో లెట్స్ సే సో అది ఈ వీడియో ఈ నా ప్రైస్ ప్రిడిక్షన్ వచ్చేసి వన్ టు టూ డాలర్స్ మధ్యలో ఈ పర్టికులర్ టోకన్ అనేది ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంది బట్ ఇట్స్ కంప్లీట్లీ ప్రిడిక్షన్ సో దీన్ని ఫైనాన్షియల్ అడ్వైస్ కింద తీసుకోవద్దండి డూ యూర్ ఓన్ రీసెర్చ్ మీ ఒపీనియన్ ముందు కమెంట్ సెక్షన్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండ్ ఓవర్ దాట్ రీసెంట్లీ వీళ్ళు నైంటీ సిక్స్ మిలియన్ టోకన్స్ బై బ్యాక్ చేశారు ఫ్రమ్ ఎఫ్టిఎక్స్ అండ్ ఈ పర్టికులర్ పబ్లిక్ సేల్ లో వీళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఫండింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు సో అరౌండ్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఫండింగ్ వచ్చేసి అరౌండ్ టూ సిక్స్టీ టు టూ సెవెంటీ మిలియన్ డాలర్స్ దగ్గర ఉందన్నమాట సో అది వీడియో ఆల్ అబౌట్ సుయి టోకన్ సేల్ పబ్లిక్ సేల్ అండ్ కమ్యూనిటీ యాక్సెస్ ప్రోగ్రామ్ సో వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్నాయా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చినా ఛానల్ కథ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఆర్పించే ఖచ్చితంగా కమ్యూనిటీలో మెన్షన్ చేయండి సో ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్